బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్ నాయకుడు అన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎలా మాట్లాడాలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దండుపాళ్యం బ్యాచ్ లా తయారైందన్నారు. దామరగుండం విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాన్ని ఎట్లా వక్రీకరించి చెడు ఆపాదించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు చేస్తున్నారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు. అంటే 10 సంవత్సరాలు పరిపాలనలో భాగస్వామ్యం, రాజా ప్రజలిచ్చిన రాజాధికారంలో భాగంలో పరిపాలించి కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు, కేటీఆర్ మాట్లాడేది వాస్తవాలా అవాస్తవాలా ఆయన విశ్లేషించుకోకుండా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ కథలు అట్లున్నాయి కాబట్టి మిమ్మల్ని తిడుతున్నాడు, మీ వ్యవహారం అట్లుంది అందుకే మిమ్మల్ని తిడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు తట్టుకోలేరు కేటీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే మాటలకు నీకు నిద్ర కూడా పట్టదు రాత్రి. నువ్వేమో నాజుక్ లీడర్ విను, ఆయనకు మాదిరి డక్కా మొక్కలు తినొస్తేనేమో తెలుస్తుంది. డక్కా లేవు మొక్కలేవు వీడంతా జస్ట్ లైక్ మరి అంటుండు బాయిలర్ కోడి జస్ట్ లైక్ మాది నాటుకోడి వ్యవహారం. కాబట్టి కేటీఆర్ పాపం ఏం చేయగలుగుతాము, ఆయన పరిస్థితి అట్లా. కేసీఆర్ తండ్రి నాజుక పెంచిండు, నాజుక చదివిపించిండు, కష్టమంటే తెలియకుండా పెంచిండు, బాధలంటే తెలివై. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అయ్యే పేరు చెప్పి రాలే సీఎం, డక్క మొక్కలు తినే వచ్చిండు. కేటీఆర్ ఏదో తపన పడుతున్నాడు రేవంత్ రెడ్డిని ఏదో రకంగా తిట్టి ఏదో రకంగా తను ఒక స్టైల్ను ఒక చేసుకోవాలని ఆ తాపత్ర పడుతున్నాడు. ఓకే, నువ్వు యాజ్ అ పొలిటీషియన్ నువ్వు ట్రై చేసుడు తప్పు కాదు, బెటర్ ట్రైనింగ్ తీసుకో. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా తిట్టాలి రేవంత్ రెడ్డి దగ్గరనే పోయేసి ట్రైనింగ్ తీసుకో బెటర్. నువ్వు ట్రైనింగ్ కావాలంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, ఈయన ఎట్లాంటి నియమానాలు కూడా తెలుస్తలేదు, ఈయన కొంత వేరే సపరేట్ ఒక క్లాస్ ఇయ్యా కూడా చెప్తా కేటీఆర్కి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలనా, మేము ఎందుకు పడతాం? అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్ ఏం చెప్తున్నట్టే, 1 నువ్వు ఒక బేకూప్ కానివని అంటున్నాం మేము. కేటీఆర్ దండుపాళ్యం నాయకుడు ఒక బేవకూప్.